మయన్మార్ మరో చరిత్ర సృష్టించింది. దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాధ్యక్షుడిని ఎన్నుకుంది. పోరాట యోధురాలు ఆంగ్సాన్ సూకీ సన్నిహితుడు హితిన్ క్యా దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో 652 ఓట్లకు గాను హితిన్ క్యా 360 ఓట్లు సాధించి గెలుపొందారు. హితిన్ క్యా గెలుపుతో సూకీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. వాస్తవానికి దేశాధ్యక్ష పదవిపై సూకీ గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే దేశ రాజ్యాంగం ఆమెను ఆ పదవికి అనర్హురాలిగా పేర్కొంది. దీంతో సూకీ తన చెప్పు చేతల్లో ఉండే వ్యక్తికి ఆ పదవి వచ్చేలా పావులు కదిపారు. ఇదిలా ఉంటే 69 ఏళ్ల హితిన్ క్యా సూకీకి సన్నిహితుడిగా పేరొందారు. దాదాపు దశాబ్ద కాలంగా సూకీకి అండదండగా నిలుస్తూ వచ్చారు.